అరే హాయ్, ఏంటిలా వచ్చారు? సరదాగా వచ్చాను. ఓ ఐ సీ. అవును, ఫోన్లో ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నారట. అది మీకు ఎలా చెప్పాలో తెలియట్లేదండి. పర్లేదు, చెప్పండి. చెప్తే మీరు ఫీల్ అవుతారు. నేనే ఫీల్ అవ్వను. పర్లేదు, చెప్పండి. చెప్పచ్చు, వదిలేండి, చెప్పేస్తే కన్ఫర్మ్గా ఫీల్ అయిపోతారు. నేనే ఫీల్ అవ్వనని చెప్తున్నాను కదా, పర్లేదు చెప్పండి. సరేనండి, సరే, మీరంత ఫోర్స్గా అడుగుతుంటే చెప్పేస్తాను. ఓకే, ఎక్స్క్యూజ్ మీ. ఈ ఫోన్ ఎప్పుడు రావాలా? హలో, హాయ్ చందు, నేను రా తాతయ్య మాట్లాడుతున్నా. తాతయ్య? మా తాతయ్య ఇస్ వెరీ క్లోజ్ టు మీ. ఎక్స్క్యూజ్ మీ. ఏంట్రా, ఊటి వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయావు? నువ్వు లేకపోతే నాకు ఎంత బోర్ కొడుతుందో తెలుసా? అసలు నన్ను మర్చిపోయావా ఏంటి? అబ్బే ఏం లేదు తాతయ్య. సరే గానీ నీకు గుడ్ న్యూస్ రా, మీ అన్నయ్యకి పెళ్లి ఫిక్స్ అయిపోయింది. ఏంటి, పెళ్లి ఫిక్స్ అయిపోయిందా? ఎవరినాడు పెళ్లి ఫిక్స్ చేశారు? అదేంట్రా, అందరికి తెలిసిన సంబంధమే కదా. అసలు పెళ్లికి ఏంటి ఇంత తొందర? తొందర ఏమొచ్చిందా? అన్నయ్య పెళ్లి ఇప్పటికే ఆలస్యమైపోయిందని నువ్వే కదా అన్నావు. అమ్మాయి నచ్చాలి కదా తాతయ్య. ఏంటి నచ్చాలా? మీ అన్నయ్యకి నచ్చిన పెళ్ళే కదా తాతయ్య. ఒకరి మనసులో ఒకరు అర్థం చేసుకోవాలి కదా. కొత్తగా ఇప్పుడు మనసులో అర్థం చేసుకోవడం ఏంట్రా? కనీసం నెల రోజులు కూడా పరిచయం లేకపోతే ఎలా తాతయ్య? కొంపదీసి వాటర్ అనుకుని వాటకా కొట్టేసావా? వాళ్ళు రెండేళ్ల నుంచి ప్రేమించుకుంటే ఇప్పుడు నువ్వు కొత్తగా నెల రోజులలో పరిచయం ఉండదా అంటావేంట్రా? ముక్కు మొహం తెలియని పిల్లని పెళ్లి చేసుకోవడం చాలా తప్పు తాతయ్య. మీ అన్నయ్యలు ఎవరు? సంజ. ముక్కు మొహం తెలియని పిల్లలు అంటే ఏంటి? నీకు అన్న పిచ్చెక్కిందా లేక నాకు పిచ్చెక్కిందా? ఈ ఫోన్ పిచ్చెక్కిందా? సారీ తాతయ్య, మీరు ఎంతైనా చెప్పండి, ఈ పెళ్లి నేను ఒప్పుకోను. ఒప్పుకోని నేను చెప్పాను కదా. నో 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 నో, నేను ఫోన్ పెట్టేస్తాను అంతే. చచ్చా, ఏంటండి ఓల్డ్ పీపుల్? మళ్ళీ యంగ్ పీపుల్ ఫీలింగ్స్ అర్థం చేసుకోరేంటి? అసలు మన పెళ్లి విషయంలో, అదే నా పెళ్లి విషయంలో వాళ్ళ పత్రం ఏంటి? పెద్దవాళ్ళు కదా, అన్ని విషయాలు బాగా ఆలోచించి ఉంటారు. ఏంటండి వాళ్ళు ఆలోచించేది, నా డిసిషన్ ఏం అక్కర్లేదా? ఇప్పుడు వైఫ్ అంటే ఎవరండి? లైఫ్ పార్ట్నర్. లైఫ్ పార్ట్నర్ అంటే వైఫ్ అండి. ఇప్పుడు సపోజ్ నేనంటే మీకు చాలా ఇష్టం అండి అనుకోండి, మీరు నన్ను ప్రేమిస్తున్నారు అది అనుకోండి, నన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు ఇది చేశాను అనుకోండి. ఇప్పుడు సడన్ గా మీ వాళ్ళు వచ్చి మీ మ్యాచ్ ని వేరే వాడితో ఫిక్స్ చేశారు, మీరు వెళ్ళి వాడిని చేసుకుంటారా నన్ను చేసుకుంటారా? మీరే చెప్పండి, చెప్పండి. మిమ్మల్ని చేసుకుంటాను. థాంక్స్ అండి. అదే కనీసం మీరైనా అర్థం చేసుకుని ఒక మంచి సజెషన్ ఇచ్చారు, కానీ వాళ్ళు అర్థం చేసుకోలేదే. దట్స్ ద జనరేషన్ గ్యాప్ బిట్వీన్ ఆల్ ఆఫ్ అస్. దానికి ఆల్ ది యంగ్స్టర్స్ ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఎనీహౌ, నేను అనవసరంగా నా ప్రాబ్లం మీకు చెప్పి మిమ్మల్ని అప్సెట్ చేసి నేను అప్సెట్ అయ్యాను. ఐ కాంట్ హ్యాండ్ ఆల్ దిస్. సీ యూ అగైన్. మళ్ళీ వచ్చి కలుస్తాను. బాయ్. ఎక్స్క్యూజ్ మీ, ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నారు. నైట్ 9 o'clock ఫోన్ చేసి చెప్తాను. ముఖ్యమైన విషయం అంటే ఏమి ఉంటుంది? నిన్నటి నుంచి టెన్షన్ పెడుతున్నాడే, ఒకవేళ ఐలకి చెప్తాడా? త్వరగా చేయరా బాబు. హలో, కాస్త గీతను పిలుస్తారండి. గీత లేదండి, మీ ఫోన్ కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి ఇప్పుడే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? నేను ఫోన్ చేస్తాను చెప్పానే. 9 o'clock ఫోన్ చేస్తానని చెప్పి ఇప్పుడే ఫోన్ చేసేది? పంక్చువాలిటీ మెయింటైన్ చేయక్కర్లేదు, తను మాత్రం ఎంతసేపని వెయిట్ చేస్తుంది? వెయిట్ చేసి వెళ్ళిపోయిందా? వెయిట్ చేసింది కానీ చాలా సేపేం కాదు, కొంచెంసేపు వెయిట్ చేసింది, వెళ్ళిపోయింది. నేను ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్దాం అనుకున్నానే. సర్లే, రేపు ఫోన్ చేస్తాను. హలో, ఆ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటో నాకు చెప్పండి, నేను మెసేజ్ పాస్ చేస్తాను. చాలా పర్సనల్ విషయం అండి. పర్లేదండి, నేను గీత చాలా క్లోజ్ ఫ్రెండ్స్, మా మధ్య నో సీక్రెట్స్. మీరు చెప్పండి, నేను పాస్ చేస్తాను. మీరు తప్పకుండా పాస్ చేస్తారుగా? డెఫినెట్ గా చేస్తాను. అయితే సరే. యూ, నేను గీతని కాదని తెలుసు కూడా కిస్ ఇస్తావా? నువ్వు గీతని నాకు తెలుసు, అది నీ నోటితో చెప్పిద్దామనే కిస్ ఇచ్చాను. అందుకని కిస్ ఇస్తావా? సరే, ఆ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటో చెప్పు. రేపు నా బర్త్డే. ఇదే నా ముఖ్యమైన విషయం. ఏంటంటే, నా బర్త్డే పార్టీ ముఖ్యమైన విషయం కదా, రేపు నా బర్త్డే పార్టీకి వస్తున్నారు మీరు. సారీ, నేను రాను. రేపు మీరు వస్తున్నారు? నేను రాను. మీరు తప్పకుండా వస్తున్నారు. నేను తప్పకుండా రాను, రాను, రాను. 8 సెకండ్లు మళ్ళీ తెస్తుంది చూడండి.
తప్పకుండా వస్తున్నారు. ఏంటమ్మా, రేపు నీ బర్త్డేనా? అవును. మరి రెండు నెలల క్రితం చేసుకున్న అదేంటిది? పుట్టినరోజు. మరి ఇది బర్త్డే? అలాగా. ఏంటి ఒంటరిగా కూర్చున్నారు? బర్త్డే అని చెప్పారు, ఎవరు లేరేంటి? నువ్వు రానని చెప్పావుగా, అందుకే ఎవరిని పిలవలేదు. నేను రానని చెప్తే మానేస్తారా? బర్త్డే అనేది లైఫ్ లో ఎంత సంతోషమైన విషయం తెలుసా? దాన్ని మిస్ చేస్తే ఎలా? నిన్న రాత్రి మీ ఫోన్ కోసం ఎంతసేపు వెయిట్ చేశానో తెలుసా? మీరే లేట్ గా ఫోన్ చేశారు, కోపం వచ్చింది, రానని చెప్పాను, దానికి అప్సెట్ అయితే ఎలా? ఒక అమ్మాయి నువ్వంటే ఇష్టం లేదు అంటే ఇష్టం ఉందని అర్థం, రాను అంటే వస్తానని అర్థం. ఆ మాత్రం తెలీదా మీకు? అసలు తప్పంతా నాదే. మీరు ఎంతో అభిమానంతో నన్ను ఇన్వైట్ చేస్తే నో అన్నాను. హ్యాపీగా స్పెండ్ చేయాల్సిన మీ బర్త్డే నా వల్ల స్పాయిల్ అయ్యి. నువ్వు వస్తావని నాకు తెలుసు, అదే ప్రేమలో ఉన్న గమ్మత్. ఐ లవ్ యూ. నేను అప్పుడే చెప్పాను కదరా, మా ఓడు ఏ అమ్మాయిన సార్ ట్యాక్లింగ్ చేశానంటే ఫ్లాట్ అయిపోవాల్సిందే. ఇదే మ్యాటర్ అయిపోయింది సార్. ఏంటీ ఓడనాయి? థ్యాంక్ యూ. ఇవన్నీ మా మామూలేరా? ఇదిగో సిగ్నల్ ఇచ్చాడు, వెళ్తావే? ఓకేరా, బాయ్. బాయ్. నేను ఎయిర్పోర్ట్ కెళ్తే నువ్వు సడన్ గా ట్రైన్ లో వచ్చి బలే తిరిగేసావే, అసలు ఇది ఏమన్నా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యేవాడు చేసే పనేనంటారా? ఇక్కడేమో మీ అన్నయ్య పెళ్లి సెటిల్ అయింది, ఓల్డ్ పనులు ఉండిపోయినాయి, నువ్వు వెళ్ళి ఊటీలో సెటిల్ అయిపోయావు. ట్రై ఇది. ఏంట్రా డల్ గా ఉన్నావు, ఎనీ ప్రాబ్లం? అది కా తాతయ్య, ఒక అమ్మాయి ఎక్స్పెక్ట్ చేశా. ఆ రోజు నువ్వు ఫోన్ లో నన్ను కన్ఫ్యూజ్ చేసి నాకు మెంటల్ తెప్పించినప్పుడే ఇలాంటి మ్యాటర్ ఏదో టచ్ అయి ఉంటది అని.
ఏంటి అమ్మాయి నువ్వు అందా? అది కదా తాతయ్య, ఏదో తప్పు చేశానని ఫీల్ అవుతున్నాను. తప్పు చెయ్యకపోతే ఫీల్ అవ్వాలి, కానీ తప్పు చేస్తే ఫీల్ అవ్వటం ఎందుకురా? అంటే ఏంటి, అమ్మాయి ఏమైనా సెంటిమెంటల్ టచ్ ఇచ్చిందా? మై డియర్ గ్రాండ్ సన్, చాలా మంది ఆడపిల్లలు ఇలా సెంటిమెంట్ టచ్ ఇచ్చి నీతో సెటిల్ అయిపోవడం ట్రై చేస్తారు. యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ విత్ దెమ్. అది కదా తాతయ్య, మిగతా వాళ్ళ విషయం వేరు, ఈ అమ్మాయి విషయం వేరు. వేరే అయితే ఏంటి, ఎక్కడ విషయం అక్కడ మర్చిపోయి ముందుకు ప్రొసీడ్ అయిపోవాలి. అదే కదా మన పాలసీ. ఎట్లాంటి వాటి గురించి ఎక్కువ ఆలోచించి తలనొప్పి తెచ్చుకోబోక. అవతల మీ అన్నయ్య పెళ్లి దగ్గర పడింది, బోల్డ్ పనులు ఉన్నాయి. పద పదరా, నేను చెప్తారా? అది కదా, పెళ్ళి ఇష్టం లేదు. ఇష్టం లేదా? అదేంటమ్మా, నువ్వు ఒప్పుకోబట్టే కదా ఈ ముహూర్తం పెట్టించావు. మీరు మర్యాదస్తులని నమ్మి ఈ పెళ్లికి ఒప్పుకున్నాను, కానీ మీరింత పరువు తక్కువ మనుషులని తెలిసాక నా మనసు మార్చుకుంటున్నాను. సంధ్య, మేమేమిటో, మా కుటుంబ గౌరవం ఏమిటో తెలిసే మాట్లాడుతున్నావా? మీ కుటుంబ గౌరవం గురించి, గొప్పతనం గురించి చెప్పాల్సింది మీరు కాదు, మీ రెండో కొడుకు చంద్రశేఖర్. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అలాగా, ఒక్క నిమిషం. ఏంట్రా ఇదంతా? అదే తాతయ్య, నాకు అర్థం కావట్లేదు. ఏంటి, దీన్ని చూడగానే షాక్ అయిపోయావా? ఎక్కడో ఊటీలో ఉండాల్సింది ఇక్కడికెలా వచ్చిందనా? ఇది నా చెల్లెలు. ఏంట్రా చిన్నబాబు, ఏమైందిరా? మాట్లాడదేమిట్రా, సమాధానం చెప్పు. అడుగుతున్నారుగా, చెప్పు. దీనికి నీకు సంబంధం ఏంటో చెప్పు. నా చెల్లెల్ని ఊటీలో నువ్వు కలవలేదు, నిన్నే ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అని మాయమాటలు చెప్పి మోసం చేయలేదు. చెప్పానండి, దీని కళ్ళలోకి సూటిగా చూసి దీని జీవితాన్ని నాశనం చేయలేదని అతను ఒక్క మాట చెప్పానండి. నా తప్పొప్పుకుని తలంచుకుని తాడి కట్టించుకుంటాను. చెప్పానండి, ఓ కుటుంబంతో పెళ్లి సంబంధం కలుపుకోవాలంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలంటారు. నువ్వేంటో, నీ క్యారెక్టర్ ఏంటో తెలిసి తెలిసి నువ్వుండే ఇంటికి కోడలుగా వచ్చి నన్ను ఎలా కాపురం చేయమంటావు? చెప్పు. మీలా మాకు ఆస్తి అంతస్తు హోదా లేకపోవచ్చు, కానీ పరువు కోసం ప్రాణం ఇచ్చే ఫ్యామిలీ నుంచి వచ్చిన దాన్ని, నా చెల్లెల జీవితాన్ని నాశనం చేసిన నీ చేత వదిలా అని పిలిపించుకోవడానికి నేను సిద్ధంగా లేను. ఈ పెళ్లి జరగదు కాక జరగదు. తరతరాల మన వంశ ప్రతిష్టని, కుటుంబ గౌరవాన్ని మంట కలిపావు కదరా. చెడుతురుగుళ్ళు మానేయమని చిలక చెప్పినట్టు చెప్పాను, వినిపించుకున్నావా? ఇప్పుడు చూడు, నువ్వు చేసిన తప్పుడు పని వల్ల నీ అన్నయ్య బతికి మంటలేకపోయింది. వీళ్ళంతా చీకట్టుకుంది ఏంటి? నాన్నమ్మ ఎక్కడ? అక్కడ కోకున్నారండి.
నానమ్మా, ఇప్పుడు ఏమైందని అందరూ డల్గా ఉన్నారు? నువ్వు భోంచేసావా? తాతయ్య, డాడీ, అవును చందు, చందు ఎక్కడ? ఏరా, నీ తమ్ముడి కారణంగా పెళ్ళాగిపోయింది, మన పరువు పోయింది. ఇంత జరిగినా ఇంకా తమ్ముడు తమ్ముడు అంటూ వాడినే కలవిస్తావేంట్రా? అది సరేనానమ్మా, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇలా జరిగిందని నీకు బాధగా లేదా? నీకు ఆ అమ్మాయి మీద ఉన్న ప్రేమ నిజం కాదా? నిజమే నానమ్మా, నిజమే. కానీ నాకు సంధ్య మీద ఉన్న ప్రేమ కంటే చందు మీద ఉన్న మమకారం ఎక్కువ. మీరందరూ వాణ్ణి తిట్టారు, తరించాడు, కానీ నేను వాణ్ణి ఒక్క మాట అంటే తట్టుకోలేడు. నానమ్మా, నేను బాధపడ్డా పర్వాలేదు, కానీ చందు బాధపడితే నేను భరించలేదు.